ఎవరో కవి అన్నట్టు దేశమంతా భక్తి రసం పొంగి పొరులుతుంది, డ్రైనేజ్ స్కీము లేక డేంజర్గా మారుతుంది అన్నట్టు నేను ఈ మధ్య కొన్ని ఆశ్రమాలకు వెళ్ళానండి. తండోపతండాలుగా భక్తులు ఉన్నారు. తర్వాత నేను వాళ్ళతో కూడా మాట్లాడి చూసిన తర్వాత చాలా క్యాజువల్గా ఉన్నారండి, ఎవరు సీరియస్నెస్ తీసుకోవట్లేదు. అక్కడ స్వామి గారి స్పీచ్లో కూడా వీళ్ళందరినీ తిట్టారు, నేను చెప్పి మీరేం చేసి రావట్లేదు అన్నట్టుగా. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఏదో ఓ పుణ్యం వస్తుంది, ఓ పని చేసి పారేస్తే చేసేద్దాం అయిపోద్ది, ఒక రోజు 2 రోజుల్లో అన్నారు. కానీ ఏమన్నా సీరియస్గా తీసుకొని నిజంగానే చేస్తున్నారా లేదా అసలు అని నా థాట్ ప్రాసెస్. ఇదంతా క్యాజువల్గా మీరు ఇంత పాకులాడుతున్నాం, నో బడీ ఈజ్ థింకింగ్ ఇట్, ఏదో క్యాజువల్గా చేస్తాననిపిస్తుంది నాకు. మన ఈ మధ్య తెలంగాణలో ఈనాడు యాడ్ వచ్చింది, తెలంగాణలో గొర్రెలు ఎక్కువ అని. అలాగే క్యాజువల్గా పెట్టాడో నిజంగా స్టాటిస్టిక్స్గా పెట్టాడో కానీ ఏదో మటన్ ఎక్కువగా సేల్ అవుతుందని తర్వాత రాశాడు లేండి మ్యాటరు. నిజంగా వీళ్ళంతా సీరియస్గా భక్తి భావంలో ఉన్నారా లేకపోతే సైడ్గా ఏదో పక్కన పెట్టారో నాకేం కన్ఫ్యూజన్గా ఉంది. యాక్చువల్లీ భక్తి లేదు, గుడ్డు లేదండి, భక్తి ఉంది అనుకుంటున్నారు అంతే. వీళ్ళు ఏంటంటే గొర్రె మంద గుంపుగా వెళ్ళిపోవటం అంతే. ఒకడు ఎవడో చేస్తున్నాడు, అందరు ఐ వాంట్ టు బిలాంగ్ ఇన్ దట్ గ్రూప్ అని నాకు నేను వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం, చుట్టుపక్కల వాళ్ళని మోసం చేయటం. ఇప్పుడు భక్తి అంటే పర్సనల్. ఇంతకుముందు కొంతమంది భక్తులు వచ్చినప్పుడు చెప్పారు, భక్తి ఈజ్ యాక్చువల్లీ పర్సనల్. మీ ఇంట్లో మీకు దేవుడికి మీరు అనుకునే దేవుడికి ఉన్న సంబంధాన్ని భక్తి. ప్రజల్లో ప్రదర్శించేది భక్తి కాదు, అది ఎచ్చులు అనమాట. ఒక్కొక్కటి ఏంటంటే నేను ఈ గ్యాంగ్లో పార్ట్ని అని చెప్పుకోవడానికే తప్ప నిజంగా అక్కడ దైవభక్తి కనిపించదు అనమాట. గురుభక్తి కనిపిస్తుంటుంది. ఒక్కోసారి గురువు దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి వేషాలు వేస్తుంటారు. గురువు ఎవడండి, వాడు మనలాగే పుట్టి పెరిగినాడు, వాడికి మహా అయితే ఇంకో 4 విషయాలు ఎక్కువ తెలిసి ఉంటాయి, వాడికి తెలియని విషయాలు మనకు తెలిసి ఉంటాయి కదా. ఆ లెక్కన మనం ఈ విషయంలో గురువు అయి ఉండొచ్చు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఆ గురువులు అనే వాళ్ళకి వాళ్ళ లెవెల్ వాళ్ళకి ఇచ్చి అక్కడ వదిలేయాలి, అంతేగా నెత్తిని పెట్టుకోకూడదు. మన వాళ్ళకి తండోపతండాలుగా పోవటం, ఈ అమలక్కలు మన ఇదేంటి అంకుల్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే గుంపులుగా పోయి మీరు ఆ ప్రవచనానికి వచ్చారా, మీరు విన్నారా, ఆహా ఆయన చాలా చక్కగా చెప్పారు, ఇలా చెప్పుకుంటా ఉంటే అదొక రకమైన ఆనందం వస్తుంటుంది అనమాట. ఇందుకని చెప్పి ఆ గ్రూప్ ఫీలింగ్ కోసం, ఆ బిలాంగింగ్ ఫీలింగ్ కోసం అని చెప్పి మందలుగా పోతుంటారు అంతే తప్ప దీంట్లో నిజంగా భక్తి అనేది ఉండదండి. ఇట్స్ జస్ట్ దాన్ని ఏమంటారు, వనభోజనాలకు వెళ్తే అందరం కలిసే ఉన్నాం అన్న ఫీలింగ్ ఎలా వస్తుందో ఇది అంతే. ఓకేనండి, ఐ థింక్ రాజశేఖర్ గారు మీ కనెక్షన్ కట్ అయినట్టుంది. హాయ్ మహేష్ గారు. హాయ్ అన్న, నమస్కారం సార్, చెప్పండి సార్. అది నేను ఇక్కడ హైదరాబాద్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అన్న యాక్చువల్గా. అయితే మీరు రీసెంట్గా వెంకటేశ్వర స్వామిది వీడియో పెట్టారు కదా, కొంచెం జలుబు చేసింది, ఎక్స్క్యూజ్ చేయన్నా. ఓకే ఓకే, లాస్ట్ వీక్ అదే అవునన్నా. అయితే లోపల ఓకే అవునన్నా. అయితే ఏంటంటే మా స్టడీ హాల్లో మొత్తం మేము ఒక గ్రూప్ లాగా కూర్చొని ఉంటాం. అంటే అందులో 25 years వాడు ఉంటాడు, 22 వాడు ఉంటాడు, 30 ఉంటాడు, ఇట్లా ఉంటాం మేము. అంటే మా కేసుతో సంబంధం లేకుండా కలిసి ఉంటాం. అయితే నేను ఈ వీడియో మాక్సిమం అందరికి చూపించేసా. చూపించిన తర్వాత మాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్న. అయితే వాడేంటంటే కొంచెం సీరియస్ అయ్యాడు, ఏ అదంతా సోది అయ్యేందుకు నమ్ముతున్నావు రా బాబు నువ్వు అని. ఇట్లా కొంచెం సీరియస్ అయ్యి ఆ రోజు నాతో సరిగ్గా మాట్లాడాల. ఇంకా నేను మార్నింగ్ ఏంటి అదోలా ఉన్నాడని దగ్గరికి వెళ్ళి మాట్లాడా, ఏమైందిరా ఎందుకు అట్లా ఉన్నావు అంటే, రే మన కులదైవం రా అట్లా అంటావురా వెంకటేశ్వర స్వామిని అది అని అన్నాడు. అయితే కులదయం ఇది ఎప్పుడు పెట్టారా నాకు తెలియదు ఇప్పుడు దాకా అని మాట్లాడాక, నీకేం తెలుసు ఫస్ట్ నుంచి అన్నీ సరిగ్గా పట్టించుకోవుగా అన్నాడు అన్న. అయితే ఏంటంటే కాస్త మొహం అంతా అదోలా పెట్టి సరిగ్గా మాట్లాడట్లేదు అనమాట. ఇది చూపించిన దగ్గర నుంచి వాడికి ఏంటంటే కొంచెం అది వినటానికి కూడా లాస్ట్ లో నువ్వు కన్ఫర్మ్ చేయకుండా అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నట్టు చెప్పారు కన్నా. అదేంటంటే నాతో పాటు వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేశారు, అరే కొంచెం అదోలా అలానే ఉంది, సబ్స్క్రైబ్ కూడా అయ్యారు. అయితే ఇతనికి కొంచెం ఈగో అడ్డు వచ్చింది అనమాట, నేను ఒప్పుకోను అది ఇదేనని. ఇంకొక క్వశ్చన్ అన్న, అయితే నేను ఒక 7 months బ్యాక్ అంటే నేను పెద్ద దేవుళ్ళు ఇవన్నీ పట్టించుకోను అన్న ఫస్ట్ నుంచి కూడా. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఇంతకుముందు నా హాస్టల్లో అతను నాకు మహాభారతం సిరీస్ ఉంది ఒకసారి చూడని చెప్పాడు అన్న హాట్స్టార్ లో. ఒకసారి మొత్తం కంప్లీట్ చేశా, కష్టపడి కష్టపడి అంటే మార్నింగ్ అంతా చదువుకొని నైట్ వచ్చి అవి చూడటం ఇలా చేసా. అంటే ఈ రోజు కూడా కొంచెం కావాలని టైం తీసుకొని స్టడీ వాళ్ళకి వెళ్ళకుండా మీతో మాట్లాడడానికి వచ్చా. అయితే బాగా కృష్ణ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా అన్నది చూడడానికి ఎట్లుందంటే నిజంగా ఇతను చెప్పేయని నిజాలే కదా అట్లా అనిపించింది నాకు. అనిపించిన తర్వాత కొన్ని రోజులకి నోటిఫికేషన్ లో మీ వీడియో వచ్చిందండి. అంటే మామూలుగా పైన వస్తాయి కదా యూట్యూబ్ లో. అయితే ఎవరితను అన్నట్టు ఓపెన్ చేశాను. అయితే మీరు ఒక మాట చెప్పారన్న, అంటే ఏది పక్కన వాళ్ళు చెప్పారని నమ్మకూడదు, మనకు మనం ఒకసారి పరిశీలించుకోవాలి, వెరిఫై చేసుకోవాలి అని చెప్పారన్న. అయితే నాకేంటంటే ఈ ట్రాన్స్ లో ఉన్నా కాబట్టి నేను నమ్మేదంతా నిజమేనా అని ఎందుకో ఆలోచిస్తే నాకు అక్కడక్కడ లూప్ హోల్స్ తగులుతా ఉన్నాయి. అంటే కొంచెం తేడా కనిపించాడు కృష్ణుడు. అప్పుడు దాకా నాకు దేవుళ్ళ కనిపించిన అతను కొంచెం తేడా కనిపించాడు. ఏంటి ఎలా అనిపిస్తుందని అనిపించిన తర్వాత ఇంకా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అంటే మీ వీడియోస్ అన్ని ఒకసారి చూద్దామని ఫిక్స్ అయిపోయి ఎవ్రీడే నైట్ చూస్తా ఉన్నా. అప్పుడు నాకేమనిపించింది అంటే ఎన్నాళ్ళు 2 నెలల నుంచి ఎంత టైం వేస్ట్ చేశారా బాబు అనిపించింది అన్న. ఇట్లా నా పిక్స్ అంతా తీసుకెళ్లి మా ఫ్రెండ్స్ కి ఎక్కిచ్చా. మాక్సిమం అందరు నాలాగే తయారయ్యారు, వాళ్ళక్కడే అలా తయారైపోయారు మా ఫ్రెండ్. అవి కొంతమందికి జర్నీ టైం పడుతుందండి. అంటే ఇప్పుడు అపోజిషన్ అనేది వినటానికి కూడా ఇష్టపడకపోతే ఇంకా మన నమ్మకాలు కానీ లేదా మన బిలీఫ్ సిస్టమ్ కానీ అది వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కూడా కరెక్ట్ అని చెప్పట్లేదు, ఇదే ఫైనల్ ఇదే ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి డిస్కస్ చేసి లేదు నువ్వు ఇది తప్పుగా థింక్ చేస్తున్నావు ఇలా కాదు ఇలాగా అంటే అది ఎదురుగా శ్లోకాలు ఎదురుగా పెట్టుకుని డిస్కస్ చేయొచ్చు. కామెంట్లో చాలామంది ఆవేశపరులు బోల్డంతమంది వచ్చేసారు ఈ గత వారంలో. మరి ఎక్కువ మందికి రీచ్ అయిందో ఏంటో కానీ సడన్గా బోల్డంతమంది వచ్చేసారు. వచ్చేసి తిట్టేయడం అనమాట మొదలెట్టేసారు, నోటికి వచ్చినట్టు వాగేయటం మొదలెట్టేశారు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడతాడు, ఇంకో రకంగా నువ్వు చెప్పేదంతా తప్పు, శ్రీకృష్ణుడు అలా అనలేదు, అది కాదు నువ్వు చెప్పేది రాంగ్. మరి చెప్పేది రాంగ్ అయితే కరెక్ట్ ఏదో చెప్పొచ్చు కదా నాన్న, వచ్చి లైన్లోకి వస్తే ఒక 10 నిమిషాలు పట్టుద్ది, అంతకంటే ఎక్కువ పట్టదు. నేను ఎక్కడ రాంగో చెప్తే శ్లోకం ఓపెన్ చేసి డైరెక్ట్గా దాని ముందు 10 వెనకొక 10 దాని సందర్భం మొత్తం చూసేద్దాం, మరి నాకు క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది కదా, నేను తర్వాత ఇట్లాంటి పిచ్చి వీడియోలు చేయకుండా ఉంటాను, నేను కరెక్ట్ మెసేజ్ ఇస్తాను కదా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన రావట్లా, లైన్లోకి రావట్లా. కామెంట్లో కూర్చుని ఇదేంటి నువ్వు చెప్పేది రాంగ్ అని చెప్పాను. యాక్చువల్లీ వాళ్ళకి కూడా తెలుసండి చాలా పెద్ద బొక్కలు ఉన్నాయని. నేను చూపించడం మొదలెట్టిన తర్వాత ఒక్కొక్కడికి తేలుకుట్టిన దొంగలాగా కంగారు పడిపోతున్నారు. ఇప్పుడు అది గొంతులో వెలక్కాయ పడింది, అది మింగటానికి కుదరట్లేదు, బయటకు ఊసేయడానికి కుదరట్లేదు, ఏం చేయాలో అర్థం కాక కామెంట్లు రాస్తున్నారు. పోనీ ఇప్పుడు నాకు ఒక రకంగా అర్థమైంది కదా, ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు అందరికీ భక్తి అనే మైండ్ సెట్లో కళ్ళు అలా ఏంటి మైమర్చిపోయి కృష్ణ భక్తిలో ఒక రకంగా అర్థమైంది. నేను దానికి ఆపోజిట్ పిక్చర్ ఒకటి చూపించా, దీన్ని ఇలాగే థింక్ చేస్తున్నారు, ఈ సైడ్ నుంచి యాంగిల్లోంచి చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది అని చూపించగానే అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందులో నిజం ఉందనుకోండి, నేనేమన్నా కంప్లీట్గా రాంగ్ పిక్చర్ పోర్ట్రే చేస్తే ఇప్పుడు మహాభారతంలో సీతని లేదా ఇంకొక పాత్రని ఇరికిచ్చి మాట్లాడితే దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్సర్డ్, రైట్? ఉన్న శ్లోకాలని ఉన్న కథల్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించి దానికి దీనికి రిలేషన్షిప్ చూపిస్తేనే జనాలకి ఇంత నొప్పి వచ్చేస్తుంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ అనాలిటికల్గా థింక్ చేయలేదు. పెద్దోళ్ళు చెప్పారు, వాట్సాప్ కథల్లో వచ్చాయి, టీవీల్లో చూసామా, ఒప్పేసుకున్నామా, అంతే. అందుకే చెప్పేది ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు దేవుడిని నమ్మేవాళ్ళు వాళ్ళ దేవుడు వాళ్ళకి ప్రసాదించిన మెదడు అనేది ఒకటి ఉంది కదా. చెవులు పక్కన వాళ్ళు చెప్పేది వినటానికి ఇచ్చాడు, బానే ఉంది, మెదడు కూడా ఇచ్చాడు కదా, లోపల సొంతంగా థింక్ చేసే కెపాసిటీ కూడా ఇచ్చాడు కదా. థింక్ చేయాలి కదా, వాడు చెప్పేది వింటారు, దేవుడు చెప్పేది వింటారు, గురువు గారు చెప్పేది వింటారు, ప్రవచనకర్త చెప్పేది వింటారు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది వింటారు. చెవులు ఉన్నాయి, డెప్ప చెవులు ఇంత పెద్దవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మరి మెదడు ఎందుకు అంత పెద్ద తలకాయలో? సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉండాలి కదా. అది దట్ ఈస్ మై ఓన్లీ థింగ్. అంత ఆలోచించిన తర్వాత కూడా మీకు భక్తే కరెక్ట్, కృష్ణుడే కరెక్ట్ అని అనిపిస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, అట్లీస్ట్ యూ ట్రైడ్, రైట్? ఇక్కడ మన పిల్లగాళ్ళు చేసే పని ఏంటి అంటే ట్రై కూడా చేయట్లేదు. వాడెవడో చెప్పాడు జై శ్రీరామ్ అని అరవమని, నేను అరిచేస్తాను అంతే. ఎందుకు అరుస్తున్నాను నాకు తెలియదు, అరిసిన తర్వాత ఏం వస్తుందో కూడా నాకు తెలియదు. ఊరకాడ అందరూ కలిసి గుంపులుగా అరుస్తున్నారు, నేను ఆ గుంపులో నేను ఉండాలి, నేను సెపరేట్గా ఉంటే నాకు ఇష్టం లేదు, సో కాబట్టి నేను కూడా అందులో పోయి జై శ్రీరాము హరహర మహాదేవ్ అని అరిచేస్తాను అంతే. ఇలా తయారవుతున్న జనాలను చూస్తేనే నాకు బాధేస్తుంది తప్ప భక్తితో ఇంట్లో కూర్చుని వాళ్ళకి వాళ్ళు చేసుకుని, లేదా వాళ్ళ ప్రార్థనా మందిరాల్లోనో దేవాలయాల్లోనో కూర్చుని ప్రవచనాలు చెప్పుకుంటే ఈ దీనివల్ల ఎవరికి నొప్పి లేదు, ఉపయోగం లేదా ఉందా అన్న సంగతి నేను చెప్పేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఉపయోగం లేదు, వాళ్ళకు ఉపయోగం ఉండొచ్చు, రైట్. కానీ రోడ్డు మీదకి వచ్చి జనాల దగ్గరికి వచ్చి చేస్తున్నారు కాబట్టి దీనికి కౌంటర్గా ఒక నెరేటివ్ ఉండాలి. ఆ నెరేటివ్ కూడా ఏంటి, బూతుల్లాగా ఉండకూడదు. వీడేం దేవుడు, వాడేం దేవుడు అని అలాంటి చిల్లర పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, రైట్. అలా చిల్లర మాటలు మాట్లాడి చీప్ చీప్గా బూతులు తిట్టుకుంటూ అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అనలిటికల్గా థింక్ చేసి, అరే ఈ ఈ శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి, ఈ శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, ఎందుకు అలాగా కాంట్రడిక్షన్గా ఉంది. ఇదే కాంట్రడిక్షన్ మనం గనక ఒక సినిమాలో చూస్తే, ఆ సినిమా చూసి చూడగానే ఎవడ్రా ఈ డైరెక్టర్ ఇట్లా తిక్క తిక్కగా రాశాడు, అక్కడేమో ఆ పిల్ల చచ్చిపోయినట్టు రాశాడు, ఇక్కడ ఏమో ఇదేమో వీళ్ళతో మాట్లాడుతున్నట్టు చేశాడు, ఇంత కన్ఫ్యూజింగ్ ఎట్లా చేశాడు అని వెంటనే మనం టాపిక్ రేస్ చేస్తాం. లేదా పక్క మత గ్రంథంలో గనక ఇలాంటి కన్ఫ్యూజింగ్ మ్యాటరే ఒకటి ఉంటే, శాంతి స్వరూపుడు, శాంతి దూత అని క్యారెక్టర్ అక్కడ కత్తి పట్టుకునో లేకపోతే కత్తి పట్టించో చంపించాడు అంటే వెంటనే మనం కాంట్రడిక్షన్ కనిపించేస్తాం మనకి. మరి ఇక్కడేమో ఒకటి అంటున్నాడు, అక్కడేమో అక్కడ జనాలు చంపిస్తున్నాడు, అసలు ఇది ఈడేం దేవుడు రా బాబు, ఈయన దేవుడు అంటారు ఏంటి, వెంటనే వస్తాయి. మన మతం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు రాదు, ఎందుకు ఆ నిజాయితీ రాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేర్పిస్తున్నారా మనకి, చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారా మనకి నిజాయితీ రాహిత్యం? లేదా జనాలు అందరూ చేస్తున్నందువల్ల మనం కూడా గుంపులుగా అడ్డంగా డిఫెండ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. అప్పుడు వాడికి మనకి తేడా ఏంటి? ఇప్పుడు ఆడి మత గ్రంథంలో మనం బొక్క చూపించి కానీ వాడు ఎలా అయితే రియాక్ట్ అవుతాడో ఎగ్జాక్ట్లీ అలా వీడు రియాక్ట్ అవుతున్నాడు. వాడు వెంటనే అంటాడు, నీకేం తెలుసు మా దేవుడి గురించి, మా దేవుడు శాంతి స్వరూపుడు మన కోసం చచ్చాడు, అది ఇతని కథలు చెప్తాడు. వీళ్ళు అదే చెప్తున్నారు. సో అందుకనే ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క మత గ్రంథాన్ని, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా టేబుల్ మీద పెట్టి మాట్లాడాలి. నీకు అన్నీ ఒకే దూరంలో ఉండాలి, న్యాయంగా మాట్లాడాలి, నీతిగా మాట్లాడాలి, ఏది నెత్తిన పెట్టుకోకూడదు. ఇదే నేను అందరికీ చెప్పొచ్చు మెసేజ్, ఇది ఒక్కటేనండి. ఓకేనండి, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు యాక్చువల్గా 5 months బ్యాక్ వీడియో మీది ఛానల్ చూసానన్నా. 5 months బ్యాక్ చూసినప్పుడు ఏంటంటే, అంటే నేను యాక్చువల్గా అనుకోలే ఇట్లా మాట్లాడతానని, ఆ ట్రాన్స్ లో ఉన్నాగా 7 months బ్యాక్, కాస్త ఆ పిచ్చిలో నుంచి ఇట్లా వస్తానని నేనే అనుకోలే. చాలా మరి థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అన్న.